సార్ 1996లో రాష్ట్ర చిరంజీవి యువత ఆవిర్భవించింది. ఆ తర్వాత అఖిల భారత చిరంజీవి యువతగా పునరుద్ధరించబడింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారి అభిమానులంటే సేవకు ప్రతిరూపం అని చెప్పి ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నటువంటి సంగతి మనకు తెలుసు. అసలు రాష్ట్ర చిరంజీవి యువతని స్థాపించాలన్న ఆలోచన మీద, చిరంజీవి గారిదా, నాగబాబు గారిదా, లేక అల్లు అరవింద్ గారు ఎవరిది సార్? అయితే చాలా బాగా పెద్ద క్వశ్చన్ వేశారు. అయితే చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తర్వాత నేను కాకినాడలో చదువుకుంటా ఉన్నా, ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను. అన్నట్టు అప్పట్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు వారంతా కూడా హీరోస్గా ఉన్న సమయంలో, ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు, ఆ సమయంలో ఆ ఉద్దండులు ఉన్న సమయంలో ఒక ఆయన వచ్చి దున్నేస్తున్నాడు, చితకేసేస్తున్నాడు, విపరీతమైన డ్యాన్సులు చేస్తున్నారు, అసలు మామూలు పేరు కాదు, అసలు సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా, ఎవరిని గొక్క తిప్పుకోకుండా నెంబర్ ఆఫ్ మూవీస్ వచ్చేటప్పటికీ మొత్తం యావత్ తెలుగు ప్రేక్షకులంతా చిరంజీవి గారి మీద దృష్టి సారించడం. అదేవిధంగా ఆ రోజుల నుంచే మామూలుగా జనరల్గా ఏదైనా ఒక హీరో, హీరో అంటే ఏంటండి, హీరోయిజం, హీరో స్టార్డమ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రోజు నుంచే ఎంతో క్రమశిక్షణతో ఉంటూ ఆయన్ని కలిసిన వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, ఆ రోజు నుంచే ఎప్పుడో పత్తి రైతులు ఆత్మహత్య, లేకపోతే మదనం పెళ్ళి, రాయలసీమలో వరదలు, వరద బాధితులు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమంలో ఆ రోజునే పాల్గొని, అంటే మనకు తెలిసినవి తెలియకుండా ఆయన ఎప్పుడు అప్పుడు ఇప్పుడు గుప్తదానాలు చేస్తూనే ఉంటారండి. మొత్తం ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా దగ్గరయ్యారండి. ఆయనకే నాకు పరిచయం లేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఆయన ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా ఇంత బాగా మంచి వ్యక్తి అని, ఈయన మీద ఏదైనా మనం చేయాలి, ఈయన మీద సేవా కార్యక్రమం చేయాలి. అట్ ద సేమ్ టైం నేను బాగా పరిశీలించినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ కానీ ఒక అన్నదానాలకే పరిమితమయ్యారండి. అప్పుడు దాని మీద నేను రెగ్యులర్గా నేను చదువుకునే రోజుల్లో హాలిడేస్ ఇవ్వగానే చెన్నై వెళ్ళిపోవటం, చెన్నై వెళ్ళి చిరంజీవి గారి చుట్టూరు ఒక 3 రోజులు 4 రోజులు ఆ లీవ్స్ ఉన్న 2 రోజులు తిరగటం, ఆయన కలవకపోవటం, లేకపోతే ఆయన ఏదైనా షూటింగ్కి వెళ్ళిపోతే వస్తారని ఆశతోటి పొద్దున్నే వెళ్ళి ఆయన ఇంటి ముందు కూర్చోవడం, రాత్రి దాకా వెయిట్ చేయటం, ఇలాగా ఒక 4-5 సంవత్సరాలు తిరిగానండి చిరంజీవి గారి కోసం. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత ఆయన కలవగలిగా అన్నమాట. 4 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు. అయితే ఈ క్రమంలో నేను ఆయన కోసం నాలాగా వందలాది వేలాది మంది ఆయన కోసం వస్తున్నారన్నమాట. ఆనాడు తిరుపతి వెళ్ళిన ప్రతి వారు కూడా చెన్నై వచ్చి చిరంజీవి గారిని కలవాలని అనుకోవటం, లేకపోతే మన వెస్ట్ గోదావరి నుంచి కానీ, ఈస్ట్ గోదావరి నుంచి కానీ బస్సులు వేసుకొచ్చి ఆయన కలవాలనుకోవటం, ఇంటి దగ్గర పొద్దు నుంచి సాయంత్రం వెయిట్ చేయటం, మళ్ళీ ఈవినింగ్ తిరిగి వెళ్ళిపోవటం, లేకపోతే అన్నపూర్ణ స్టూడియోనో, రామానాయుడు స్టూడియోనో, లేకపోతే చెన్నైలో ఉన్న స్టూడియోస్ దగ్గర బస్సులు నిలిపేసి ఆ గేట్ దగ్గర పొద్దు నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేయటం, వెళ్ళిపోవటం, ఇలాగ జరుగుతా ఇవన్నీ నేను చూశానండి. ఆ 4 ఇయర్స్లో ఇవన్నీ చూశానమాట. దాని మీద వీళ్ళందరినీ ఒక క్రమబద్ధీకరణ చేయాలి, వీళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకురావాలి, ఏకతాటి తీసుకురావాలి. అప్పుడు నాగబాబు గారితో, అల్లు అరవింద్ గారితో మాట్లాడి, వారి పర్మిషన్ తీసుకుని వారు చిరంజీవి గారితో మాట్లాడి, అప్పుడు ఒక రాష్ట్ర చిరంజీవి అవుతాని ఒక ఇక్కడ స్టేట్ బాడీ ఒకటి ఏర్పాటు చేయటం, ఆ తర్వాత వారి డేట్లు తీసుకుని వారు ఎప్పుడైనా కలుస్తానంటే ముఖ్యమైన వారిని కలిసే విధంగా శనివారం, ఆదివారం అలాగా కల్పించడం, అంటే ఆ విధంగా వారు వచ్చే డబ్బులు వృధా కాకుండా, వారు వచ్చే సమయం వృధా కాకుండా, వారు వచ్చారంటే ఖచ్చితంగా కలిసేటట్టుగా ఒక క్రమబద్ధీకరణ చేయటం జరిగిందని, ఆ సందర్భంగా రాష్ట్ర చిరంజీవితం స్థాపించడం, తద్వారాగా దాని ద్వారాగా ఈ సేవా కార్యక్రమాలు పేద ప్రజలకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని అవన్నీ కూడా బయటకు తీసి మన నాగబాబు గారు ఆయన ఇష్ట ప్రకారంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళటం, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు మీకు అన్నీ తెలిసే ఉంటుంది. ఎక్కడ ఏ ఊర్లో ఆ జిల్లాలో ఏం ప్రాబ్లం ఉంది, బస్ షెల్టర్ లేదా, బస్ షెల్టర్ కట్టించేయటం, లేకపోతే మన మనుషుల్లో మార్పు తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఒక మహాత్మా గాంధీ విగ్రహం ఈ ఊరిలో లేదంటే ఆ ఊరిలో విగ్రహం కట్టించడం, మదర్ థెరిస్సా సేవా మార్గంలో నడవాలని ఆవిడ విగ్రహాలు చాలా చోట్ల కట్టించడం,
ఇలాగ అనేక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. సార్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ స్థాపన, రాష్ట్ర చిరంజీవి ఏర్పడిన 1996లో రాష్ట్ర చిరంజీవి ఏర్పాటు జరిగితే 1998 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ స్థాపించబడింది. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్, ఈ రక్తదానాలు నేత్రదానాలు వీటి యొక్క ఆలోచన ఎవరిది స్వామి నాయుడు గారు? అంటే అది ఇలా ఇది ఇదే క్రమంలో చిరంజీవి గారిని కలవడానికి చెన్నై వెళ్తున్న సమయాల్లో ఈ రక్తదానం గురించి ఆవశ్యత గురించి ఆ రోజుల్లో నేను కూడా బాగా స్టడీ చేసేవాడిని, అధ్యయనం చేశారు, అధ్యయనం చేశాం. యాక్చువల్గా చిరంజీవి గారు తనని ఇంత లక్షలాది మంది కోట్లాది మంది నన్ను ప్రేమిస్తున్నారు, వీరందరికీ ఏదైనా చేయాలి, తిరిగి వారికి ప్రతిఫలంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన కొన్ని ప్రాజెక్టులు తయారు చేసి పెట్టుకున్నారండి. అంత బిజీ షెడ్యూల్లో కూడా మార్నింగ్ ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా, అలా 3 షెడ్యూల్ చేసే అంత గొప్ప వ్యక్తి ఆయన కొన్ని చేయాలని. ముఖ్యంగా ఆయన నాకు తెలిసిన ప్రకారంగా ఆ రోజుల్లో ఎవరైనా వికలాంగులుగా మారిపోతే భారతదేశం మొత్తం మీద ఆర్టిఫిషియల్ లిమ్స్ కావాలంటే జైపూర్ వెళ్ళవలసి వచ్చేది. జైపూర్ లిమ్స్ అనేవారు, అది మనం ఎందుకు ఈ తెలుగు రాష్ట్రాల్లో పెట్టకూడదు అని మంచి ప్రాజెక్ట్ ఒకటి తయారు చేసి జైపూర్ లిమ్స్ పెట్టాలని అన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని ఆ పెట్టే క్రమంలోనే హైదరాబాద్లో 10 రోజు ఆయన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో 10 రోజు 4, 3, 5, 6 చనిపోతున్నారు లేక బ్లడ్ అని తెలుసుకుని ఇది అత్యవసరమైన విషయం కాదా, ముందు దీన్ని పెడదాం అని చెప్పి ఆయన ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ పెట్టి నెక్స్ట్ మీరు చూస్తే పరిశీలిస్తే పక్కనే ఈ బిల్డింగ్ ఎంత ఉందో అంత బిల్డింగ్ కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ కట్టాలనే ఉద్దేశంతో స్థలం కూడా అప్పిపెట్టి ఉంచారండి. ఆయన చిరంజీవి గారు తీసుకున్న మంచి నిర్ణయం అండి ఇది. చిరంజీవి అయిన బ్లడ్ బ్యాంక్ స్వామి నాయుడు గారు కొన్ని లక్షల మందికి ఇవాళ రక్తదానం మనం బ్లడ్ యూనిట్స్ అందించిన సంగతి తెలుసు, అలాగే వేల మందికి నేత్రదానం చేసినటువంటి సంగతి తెలుసు. మాటల మనిషి కాదు చిరంజీవి గారు, చేతల మనిషి అని. వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే, అట్లాగే అల్లు రామలింగయ్య గారు చనిపోయిన వెంటనే వాళ్ళ నేత్రాలని, వాళ్ళ కార్యాలను తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి దానం చేసినటువంటి సంగతి మనకు తెలుసు. మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు రక్తదానం చేశారు స్వామి గారు? దగ్గరగా నేను 81 టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశానమాట అండి. ఎవరు ప్రతి 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా రామ్ చరణ్ గారు పుట్టినరోజుకి, చిరంజీవి గారు పుట్టినరోజు తప్పనిసరిగా బ్లడ్ డొనేట్ చేస్తానమాట అండి. ఖచ్చితంగా చేస్తాను. ఎమర్జెన్సీ అనేది ఈ రక్తం యొక్క విలువ, ఈ అత్యవసరం అనేది ఏంటి అనేది మేము కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా మేము ఆచరిస్తూ ఉంటాం ఇది. మీ జీవితంలో ఈ కాంపోనెంట్ బ్లడ్ యూనిట్ ప్రారంభించడానికి అప్పటి భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభించిన సందర్భంగా రక్తదానం చేస్తున్నటువంటి మిమ్మల్ని అభినందించినటువంటి సంఘటన మాకు ఇంకా గుర్తుంది, మీ అనుభూతి ఏంటి అసలు ఆ రోజు? అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు ఈ చిరంజీవి అయ్యన్ బ్లడ్ బ్యాంకు స్థాపించడానికి ఎంత కారణమైందో అప్పుడు ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెప్పించుకున్న గణాంకాల ప్రకారంగా ఆ రోజుల్లో సంవత్సరానికి 50,000 మంది బ్లడ్ డొనేషన్ చేసేవారు తెలుగు ప్రజల్లో, కానీ మనకి నీడి 150,000 మంది అవసరం ఉండేది. ఇంకా 100,000 మంది రక్తం దొరకక ఇక్కట్లు గురై కొంతమంది చనిపోతూ ఉండేవారు. అది అధిగమించాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు చేసిన ప్రయత్నం అది ఫలించటం ఈరోజు దగ్గర దగ్గరగా సంవత్సరానికి 10 లక్షల మంది డొనేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ల్యాక్ ఆఫ్ బ్లడ్ ఇప్పటికీ ఉంది, చాలా తక్కువ పర్సెంట్, జనాభా పెరిగే కొద్దీ అవసరం పెరుగుతూ ఉంటుంది, చాలా తక్కువ పర్సెంట్. ఈ అదేవిధంగా ఏదైనా ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా, అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నామ్స్ ప్రకారంగా ఇన్ని గజాల స్థలం ఉండాలి, ఇంత ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో పెట్టాలి, వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటుందండి, అంత మన సొంతంగా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి లేదు. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా దీన్ని కట్టడమే కాకుండా ఇండియా మొత్తం మీద, ఇండియాలో ఉన్న అన్ని బ్లడ్ బ్యాంకుల్లో కూడా అత్యున్నతమైన ప్రమాణాలతోటి ఈ బ్లడ్ బ్యాంక్ స్థాపించడం, విస్తీర్ణంగా స్థాపించడం, గవర్నమెంట్ నామ్స్కి 100 రెట్లు ఎక్కువగా విస్తీర్ణంలో పెడటం, చాలా హైజీనిక్గా దీన్ని పెట్టడం, అత్యాధిక మంచి మంచి పరికరాలు తెప్పించడం, సదుపాయాలు పెద్ద పెద్ద మిషనరీస్ ఇంపోర్ట్ చేసుకోవటం, ఇవన్నీ రాష్ట్రపతి ఆ రోజు అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదండి, వారి మిత్రులు ఇక్కడ చాలామంది, వారందరికీ
ఈ దీన్ని ఎంత గొప్పది విశిష్టత గురించి తెలుసుకుని రాష్ట్రపతి గారి దృష్టిలో మన బ్లడ్ బ్యాంక్ గురించి బాగా ఉంది. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారు ఈ దీన్ని ఇంకా మరింత అభివృద్ధి చేయాలని, అప్పట్లో ఎవరైనా బ్లడ్ అవసరం ఉంటే బ్లడ్ కాంపోనెంట్ అని ఒక యూనిట్ బిల్డ్ ఇచ్చేవారు, దాన్ని ఇప్పుడు సెపరేట్ చేసి ఒకరిచ్చిన రక్తాన్ని నలుగురికి ఇవ్వచ్చు, సెపరేట్ చేసి బ్లడ్ కాంపోనెంట్స్ అంటారు, ప్యాకెట్ సెల్స్, ప్లాస్మా, హోల్ బ్లడ్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, ఇలా రకరకాల విధాలుగా వారికి అవసరాల నిమిత్తంగా మనం దీన్ని మార్చవచ్చు. ఇవన్నీ చేస్తున్నారని తెలుసుకున్నారు రాష్ట్రపతి గారు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు కూడా వారిని ఆహ్వానించినప్పుడు ఆయన ఎంతో గొప్పగా ఫీల్ అయ్యి అంత పెద్ద హోదాలు ఉన్నప్పుడు కూడా ఈ దీన్ని ఓపెన్ చేయడానికి ఆయన అంగీకరించి రావటం, ఆ రోజుని ఆయన వచ్చినప్పుడు ఎవరైతే అత్యధిక సార్లు బ్లడ్ ఇచ్చారో వారందరూ కూడా మళ్ళీ ఆయన సమక్షంలో డొనేట్ చేయాలనుకోవటం, ఆ రోజు నాకు కూడా అదృష్టం దక్కింది. నాకు గుర్తున్నంత వరకు స్వామి నాయుడు గారు ఆ రోజు భారత రాష్ట్రపతి గారు వచ్చి బ్లడ్ కాంపోనెంట్ యూనిట్ ప్రారంభించి వారు వెళ్ళిపోతే, వారు విమానాశ్రయానికి వెళ్ళిన తర్వాత వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళిన అప్పటి స్పీకర్ సురేష్ రెడ్డి గారు స్టెప్స్ ఎక్కి మళ్ళీ అబ్దుల్ కలాం గారు వెనక్కి తిరిగి స్టెప్స్ దిగి సురేష్ రెడ్డి గారిని పిలిచి, ఈ రాష్ట్రంలో చిరంజీవి గారు లాంటి ఒక సేవా దృక్పథం కలిగినటువంటి ఒక సేవకుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి అబ్దుల్ కలాం గారు వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. అంతటి ప్రశంస చిరంజీవి గారు పొందారు. అయితే 1998 ఆరంభించబడి 2008 వరకు అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ప్రకటించేంతవరకు ఒక ఉద్ధృతమైనటువంటి ఉద్యమంలాగా ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి ఈ రక్తదాన మహోద్యమం, పార్టీ ఆవిర్భావం జరగటం, ఆ తర్వాత ఎన్నికల్లో అధికారానికి దూరం కావటం, మనం పరాజయం పొందిన తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది, అంటే రక్తదానం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గడం అనేది, అది ఆసక్తి ఎందుకు సన్నగిల్లింది, ఆ తర్వాత మళ్ళీ ఎందుకు పుంజుకుంది, ఆ క్రమాన్ని వివరించండి స్వామి గారు. అయితే ఈయన ఎప్పుడైతే ఒక పార్టీ ప్రజారాజ్యం పార్టీ పేరు మీద పోటీ చేసినప్పుడు ఆపోజిట్గా అటు ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ పక్షాలన్నీ కూడా వ్యతిరేకం కావటం, అప్పుడు దాకా ఈ స్ప్లిట్ వచ్చింది, డోనర్స్లో కూడా స్ప్లిట్ వచ్చింది రావటమే కాకుండా చిరంజీవి గారికి ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇంత ఇంత పేరు వచ్చింది కదా, మన పార్టీ తరఫున మనం ఎందుకు బ్లడ్ బ్యాంక్ పెట్టుకోకూడదని ఇతర ప్రతిపక్షాలు కూడా సపరేట్గా బ్లడ్ బ్యాంక్స్ పెట్టుకోవటం, ఆ విధంగా అక్కడ కొంచెం స్ప్లిట్ వచ్చి డోనర్స్ తగ్గడం వాస్తవం, తర్వాత మళ్ళీ పికప్ అయిందండి. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు, సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. హే గాయ్, సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు.